ఐపీఎల్ మొట్టమొదటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పై రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది మ్యాచ్ ముగిసిన తర్వాత బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అభిప్రాయాలను వెల్లడించాడు కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే గతేడాది కూడా మేము మొదటి మ్యాచ్ లో గెలిచాము పటిష్టమైన జట్టుపై ఆడి మొదటి మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది రెండు వికెట్ల తేడాతో గెలవడం అంటే జట్టులో అందరూ కష్టపడ్డారని అర్థం మ్యాచ్ లో మేము పుంజుకునేందుకు నా ఇన్నింగ్స్ ఉపయోగపడినందుకు నాకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మొదట్లో పిచ్ బాగా సహకరించింది రాను రాను పాతబందితో లెంత్ రేలు చేయడం కష్టమైంది మ్యాక్స్ వెల్ డివిలియర్స్ నేను మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పడం మాకు కలిసొచ్చింది పిచ్ సహకారం ఎలా ఉన్నా ఖాళీలను గమనించి పరుగులు రాబట్టడం సంతోషంగా ఉంది చెన్నైలోని ఈ పిచ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి పోలార్డ్ అవుట్ అయిన షాట్ ముంబై వాకండ స్టేడియంలో అయితే సిక్స్ కు వెళ్లేది మేము అద్భుతంగా పుంజుకొని పరిస్థితులను మాకు అనుకూలంగా మార్చుకున్నాము వారిపై మేము వేసిన చివరి ఆరు ఓవర్లు ఆర్సీబీ చరిత్రలోనే అత్యుత్తమమైనవి ఇటీవల జరిగిన ఐపీఎల్ లావాదేవీల్లో ఢిల్లీ నుంచి హర్షల్ పటేల్ను కొనుగోలు చేశాము అతడు చాలా బాధ్యతాయుతంగా తన ప్రణాళికపై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నాడు వారి జట్టుకి మా జట్టుకి అతడే ప్రధాన వ్యత్యాసం డెత్ ఓవర్లలో అతడి బౌలింగ్ మ్యాచ్ ని మలుపు తిప్పింది కెప్టెన్ గా ఈ స్పష్టతనే ఆటగాళ్లలో నేను కోరుకుంటాను జామీసన్ అద్భుతంగా ఆరంభించాడు యుజ్వేంద్ర చాహల్ మహమ్మద్ సిరాజ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు టీ ట్వంటీ క్రికెట్ లో ప్రతి ఆటగాడికి అమలు చేయాల్సిన ప్రణాళికపై స్పష్టమైన అవగాహన ఉండాలి అందుకే హర్షల్ పటేల్ విజయవంతమయ్యాడు మొదటి మ్యాచ్ ముంబై లాంటి జట్టుపై గెలిచినందుకు చాలా ఆనందంగా ఉందని కోహ్లీ పేర్కొన్నాడు మొత్తానికి బెంగళూరు జట్టు మొదటి మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది చిన్న లక్ష్యమైన కింద మీద పడి ఏదో లక్ష్యాన్ని సాధించి డిఫెండింగ్ ఛాంపియన్స్ను మట్టి కరిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి